ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేది అంటే జాబ్ మేళస్ అనేది ఒకటి రెండు కండక్ట్ చేసుకుందాం. ప్రభుత్వం తరపుని, అదేవిధంగా ప్రైవేట్ సంస్థల తరపున కూడా మన జరిగేదంతా కూడా మనకి స్కిల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వం తరపుని జరిపించాము. ప్రైవేట్ సంస్థలు దానికి గల కారణం ఏంటంటే మన కరస్పాండెంట్ గారికి అనేక సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. మనకి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి బీకామ్ కంప్యూటర్స్, అదేవిధంగా ఎంపీసీఎస్ వాళ్ళు ఆ కంపెనీస్కి ఎలిజిబుల్ ఉంటారు. అవి కాకుండా ఉండేటటువంటి కంపెనీస్కి కూడా మనం, మీరందరూ ఒకసారి చూసినట్లయితే ఆన్లైన్లో ఏపీఎస్సీ ఇచ్చి క్లాసులు కండక్ట్ చేస్తున్నాం. అవన్నీ కూడా మీరు వినియోగించుకోండి. ఎస్పెషల్లీ లాంగ్వేజ్ స్కిల్స్ ఒకటమ్మా, అదేవిధంగా వేరే ఉండేటటువంటి కొన్ని కోర్సులు కూడా అందిస్తున్నాయి, కంప్యూటర్ కోర్సులు. మీరందరూ సహకరిస్తే అవసరమైతే సెకండ్ హాఫ్లో కూడా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి అవి క్లాసులు కండక్ట్ చేసే విధంగా మనకి ప్రాజెక్టర్స్, ఫెసిలిటీస్ అన్నీ కూడా మేనేజ్మెంట్ వాళ్ళు కల్పించారు. అందుకు మనం కృతజ్ఞత తెలియజేయాలి. అదేవిధంగా నెక్స్ట్ రానున్న రోజుల్లో మరికొన్ని సౌకర్యాలు మనకు అవసరమైనవన్నీ మనం సాధించుకోవాలి అంటే మీరందరూ సహకరించి అంటే ఈ అడ్మిషన్స్ ప్రాసెస్లో కూడా మీ యొక్క ఫ్యామిలీస్, మీ ఫ్రెండ్స్ ఎవరుంటే వాళ్ళు దానిని మీ విద్యార్థుల తరపు నుంచి స్పెషల్గా మేము కోరుతున్నాం సహాయాన్ని. కారణం ఏంటంటే సంస్థ అభివృద్ధి చెందితేనే విద్యార్థులు ఎంత ఎక్కువగా మన స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేసుకోగలిగితే అన్ని సౌకర్యాలు, అన్ని అవకాశాలు మనం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకు విద్యార్థులందరూ కూడా ఈ యొక్క స్కూలు, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ని డెవలప్ చేయడంలో అందరూ యొక్క పాల్గొనాలని ఆశిస్తున్నాను. విద్యార్థిని, విద్యార్థులను ఉద్దేశించి ఫ్యాకల్టీ మెంబర్స్ జోల్జీ మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను.